తిరుపతి జిల్లా నాయుడుపేటలోని కేఎంఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీ అభినందన సభ సందర్భంగా ఏపీ చైర్మన్ ఆదివారం నాగురయ్యను ఘనంగా సన్మానించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూళూరుపేట నియోజకవర్గం టీడీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, అశోక్ రెడ్డి, సతీష్ రెడ్డి, పలువురు నాయకులు, మిత్రులు ఏపీ జూడో చైర్మన్ నాగురయ్యకు సాల్వలతో సత్కరించారు. అనంతరం సుమారు 40 మంది విద్యార్థులు జూడో క్రీడ శిక్షణ తీరు, ఆటలో పోటీని ప్రదర్శించారు. రాష్ట్రమంతటా జూడో క్రీడను విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ కు పంపుతామని నాగురయ్య అన్నారు. వాడుతున్నాము జూడో అంటే జెంటిల్ ఇప్పుడు ప్రతి గేమ్ కి ప్రతి క్రీడకి పిల్లలు వార్మప్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఒక సప్లిమెంటరీ అంటే జూడోకి రిలేటెడ్. ఓకే పాలు బాలచంద్రాడు హ్యాండ్స్ మీద బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటూ మేము వెరీ గుడ్ 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 నౌ ఫ్లిప్ ద అడ్వాన్స్. ఎన్ని చూస్తుంది కదా బాగా మాట్లాడలేదు.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.